माता दुहिता वसूना प्राण प्रजा अमृत से नाभ हिण्यवर्णा मधुकलाघृताची महागस्रति मचु कन्याभरणि संजात वधूलकुभूषण श्रीरंगार्यगुरो पुत्र षोपम भजे अस्मत्गुभ्यो नम भगवत बंधुला గోవు యొక్క వైభవాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం ఉపనిషత్తులలో పురాణాలలో గోవు అవతరించడానికి కథలు ఉన్న బాగా ప్రసిద్ధంగా మనం వినేటువంటి కథలు మూడు రకాలుగా ఉన్నాయి దేవదానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికి అందరికీ తెలుసు కదా దేవతలు దానవులు యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధంలో రాక్షసులకు బలం ఎక్కువై దేవతలను బాధిస్తుంటే హింసిస్తుంటే వారి అధికారాన్ని వారి రాజ్యాన్ని వారి వైభవాన్ని వారి ప్రభావాన్ని లాక్కొని వారిని బాధ పెడుతుంటే చంపేస్తున్నారు మరణానికి భయపడి వారి బలానికి భయపడి తమకొచ్చిన బాధకు భయపడి దేవతలందరూ శ్రీమన్నారాయణుణ్ణి శరణు వేడారు పాహిమాం పాహిమాం పాం పుండరీ కాక్ష పాహిమాం మధుసూదన అని కాపాడండి కాపాడండి బ్రతికించండి అమ్మను కాపాడండి మాకు బ్రతకు కావాలి టాటతోడు చంపుతున్నారు అని అందరూ ప్రార్థిస్తే ఓహో మీరు బతకాలా మరణం లేకుండా ఉండాలా మరణం లేకుండా ఉండాలంటే అమృతం తాగాలిరా అమృతం ఇప్పుడు లేదు కదా అమృతం సంపాదించాలి అమృతం సంపాదించాలంటే పాల సముద్రంలో అన్ని ఓషధులు వెయ్యండి తెచ్చి మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకిని తాడుగా పెట్టుకొని చిరకండి నేనుంటాను మహాదేవుడు అంటే శంకరుడు ఉంటాడు బ్రహ్మ ఉంటాడు అందరం కలిసి పని పనిచేతాం అమృతం మీకు వస్తుంది శ్రీమన్నారాయణుడు చెప్పితే అలాగే అందరూ కలిసి పాలసముద్రంలో మందర పర్వతాన్ని వేసి కవ్వంగా వాసుకిని కవ్వపు తాడుగా చేసుకొని దేవదానవులు చిలకటం మొదలు పెట్టాను సముద్రం చిలికితే మొదలు ఏమొస్తుంది అందులో ఉన్న చెడంతా బయటకు వస్తుంది కదా ఏదైనా ముందు చెడు బయటకు వస్తుంది అంటే మురికంతా పోవాలి కదా మురికంతా పోతే స్వచ్ఛమైన తర్వాత వస్తుంది అందువల్ల పాల సముద్రాన్ని చిలికితే వదలు వచ్చినటువంటిది హాలాహలము విషం వచ్చేసింది ఆ విషజ్వాలలకు చాలామంది చనిపోయారు మరెంతో మంది బాధపడ్డారు మూర్చపోయారు ఇలా అందరూ కలిసి పరిగెత్తుకొని శంకరుణ్ణి ప్రార్థించారు స్వామి రక్షించండి 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 శ్రీమన్నారాయణుడు అన్నాడు స్వామి ఏదైనా ఒక పని మొదలు పెడితే అలా మొదలుపెట్టిన పనిలో వ్యవసాయం చేస్తున్నాం అనుకోండి మొదటి పంట ఏం చేస్తాం పెద్దలకు ముందు ఇస్తాం కదా మిగిలింది మనం తీసుకుంటాం అగ్రపూజ అంటారు దాన్ని అన్నాడు నారాయణుడు నాయన నీవు దేవతలలో పెద్దవాడవు కదా అగ్రపూజగా ఈ విషయాన్ని నీకు నివేదన చేస్తున్నాం దీన్ని నీవు తీసుకోవలసింది అని శ్రీమన్నారాయణుడు అంటే శంకరుడు చిరునవ్వు నవ్వి అలాగే అన్నాడు ఇలా హాలాహల విషయాన్ని శంకరుడు తీసుకున్న తరువాత ఇప్పుడు పుట్టినటువంటిది కాధేనువు అంటాం అంటే అవి ఇవి ఎలా వచ్చేసాయి అంటే నంద సుభద్ర సురభి సుశీల బహుళ అనేటువంటి ఐదు ఈ ఐదు ఆవులు కామధేను జాతికి చెందినవి అనుమానమేం లేదు దాన్నే మనం సుభద్ర అంటాం సురభి అంటాం అంటే నంద సుభద్ర సురభి సుశీల బహుళ అనేటువంటి ఐదు ఆవులు కామధేను జాతికి చెందినవి ఐదు వచ్చాయి ఇందులో ఒక్కొక్క దాన్ని మనకు చెప్తారు మహానుభావులు నంద అనేటువంటి ఆవును తీసుకున్న మహానుభావుడు జమదగ్ని మహర్షి అలాగే సుభద్రను తీసుకున్నవాడు భరద్వాజ మహర్షి సురభి అనే తీసుకున్న కామధేరు తీసుకున్నటువంటి వాడు వశిష్ట మహర్షి అనేటువంటి ఆవును తీసుకున్నవాడు అసిత మహర్షి బహుళ అనేటువంటి ఆవును తీసుకున్నవాడు గౌతమ మహర్షి అంటే ఐదు ఆవులను క్షీరసాగరాన్ని చిలికినప్పుడు పుట్టిన ఐదు ఆవులను ఐదుగురు ఋషులు తీసుకున్నారు చెప్పుకున్నాం నంద సుభద్ర సురభి సుశీల బహుళ మనం ముందరికి వెళితే ఈ ఒక్కొక్క గోవుతోటి ఈ మహర్షులు ఎంత గొప్ప లోక కళ్యాణాన్ని కలిగించారో లోకానికి వచ్చిన ఆపదను తొలగించారో మనకు వీరి వృత్తాంతాన్ని జాగ్రత్తగా వింటే తెలుసుకుంటే అర్థమవుతుంది ఇది ఆవుల యొక్క పుట్టుకకు ఒక కారణం ఒక కథ ఇక రెండో కథ దక్ష ప్రజాపతి ఒకసారి అమృతాన్ని పానం చేసి హాయిగా తాగాడు అమృతాన్ని కడుపు నిండితే ఏమవుతుంది త్రేణి పోస్తుంది కదా కదా మనం ఏ ఆహారం తీసుకున్నా తృప్తికి గుర్తు త్రేణుపు త్రేణుపు వచ్చింది అంటే తృప్తి కలిగింది అన్నమాట త్రేణుపు రాకుంటే ఏదో తిన్నాడు మరి ఏదో తాగాడు అనుకుంటాను తప్ప సంతృప్తి లేదు అన్నమాట తృప్తి దానికి గుర్తు త్రేనుపు దక్ష ప్రజాపతి కడుపు నిండా అమృతం తాగి తృప్తి చెంది పరమ సుగంధభరితమైన చక్కని తేర్పు తీశాడు ఆ తేర్పు నుండి సురభి అంటే కామధేను అనేటువంటి ఒక గొప్ప సకల లోకమాత అయిన ఆవు అవతరించింది దాని నుంచి అనేక అనేక గోవులు ఆవిర్భవించాయి ఇది రెండో కథ అంటే ఆవు పుట్టటానికి ఉన్నటువంటి రెండో కథ ఇక మూడవది బ్రహ్మవైవర్త పురాణం అంటూ ఒకటి ఉంది మనకు అట్లాదే పురాణంలో ఆ బ్రహ్మవైవర్త పురాణంలో గోజాతి ఉత్పత్తి గురించి శ్రీమన్నారాయణుడు నారదునికి వివరించాడు ఈ బ్రహ్మవైవర్త పురాణంలో అన్ని లోకాల కంటే ఉత్తమ లోకం గోలోకం సకల దేవతల కంటే గొప్పవాడు శ్రీకృష్ణుడు అమ్మలో గొప్పది రాధ రాధాకృష్ణులే పరదైవము గోలోకమే అన్నిటికంటే పైలోకము వారి నుండే బ్రహ్మ కానీ విష్ణువు కానీ రుద్రుడు కానీ మరొకరు కానీ మరొకరు కానీ అందరూ వారి నుంచే పుట్టారు సరస్వతి పార్వతి లక్ష్మి అక్కడి నుంచే పుట్టారు గంగా గోదావరి కృష్ణవేణి ఇలాంటివన్నీ అక్కడి నుంచే పుట్టాయి అని ఒక మాట చెప్తారు మనకు ఆ రీతిలో ఇది బ్రహ్మవైవర్త పురాణ గాథ ఇలా బ్రహ్మవైవర్త పురాణ పురాణంలో గోజాతి ఉత్పత్తి గురించి శ్రీమన్నారాయణుడు నారదునికి చెప్పాడు ఏం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ ఒకనొక సమయంలో రాధాదేవి కోసం గోలోకం సృష్టించాలి అనుకున్నాడు అంటే గోవులు గోలోకం ఉంది ఆ గోలోకంలో మహానుభావుడు సంచరిస్తున్నాడు రాధాదేవి కోసం గోలోకంలో సంచరిస్తున్నటువంటి స్వామికి మన క్షేమం కోసం మనకు శుభం కలిగించటానికి ఆవు పాలు త్రాగాలనే కోరిక కలిగిందట ఆయనకెందుకండి కోరికలు పరమాత్మ కోరికలు పరమాత్మకి ఏం పేరు అవాప్త సమస్త కాముడు అన్ని కామనలు పొందినవాడు ఇంకా పొందవలసిన కోరికంటూ ఏమీ లేదు అవన్నీ ఉంటే భగవంతుడు గారు మనకు కోరికలుండి ఆయనకు కోరికలుండి మనము కట్టబడి ఆయనే కట్టబడితే భగవంతుడు ఎందుకు అవుతాడు మనం మనము చేసిన కర్మలను బట్టి కష్టాలు దుఃఖాలు పాపాలు వస్తాయి పరమాత్మ కష్టాలు దుఃఖాలు పాపాలు వస్తాయి పాపాలు రావు కష్టాలు దుఃఖాలు వస్తాయి ఎవరి కోసం మన కోసం వస్తాయి మన బాధలు మన పాపాలు మూలమైతే పరమాత్మ బాధలు కూడా మన పాపాలే మూలం ఎలా మనం చేసిన పాపం వల్ల కలిగే బాధను తగ్గించటానికి పరమాత్మ మన కోసం భూలోకానికి వస్తాడు కదా పరమాత్మకు పుట్టుక లేదు ఉందే జన్మ లేదు మరణము లేదు మనకే ఉన్నాయి అజాయమానో బహుధా విజాయతేదని చెప్తుంది న్యాయంగా పరమాత్మ పుట్టుక లేనివాడైనా బహుధా విజాయతే పలు విధాలుగా పుడతాడు ఎందుకోసం మన కోసం మనం పుట్టేది కర్మఫలం కోసం పరమాత్మ పుట్టేది మన కర్మ ఫలాన్ని తగ్గించటానికి మనం చేసిన పాపాన్ని పోగొట్టడానికి మనకు శుభం అంటే స్వామి కోరిక పుడుతుంది భక్తులను బాగు చేయాలి వారి బాధలు తొలగించాలి వారి కష్టాలు పోగొట్టాలి వారికి ఆనందాన్ని ఇవ్వాలి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇవ్వాలి ఏమైతేనేమీ సకల ప్రాణుల హితం కోసం సకల ప్రాణుల సుఖం కోసం సకల ప్రాణుల ప్రియం కోసం పరమాత్మకు కోరిక కలుగుతుంది తప్పుగానే నా పిల్లవాడు బాగుండాలనుకోవటం తల్లికి తప్ప నా కొడుకు బాగుండాలనుకోవటం తండ్రికి తప్ప నా పిల్లలు బాగుండాలనుకోవటం తల్లిదండ్రులకు సాధ్యం మరి లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు సరస్వతి బ్రహ్మడు రాధాకృష్ణుడు తల్లిదండ్రులే కదా జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అంటారు తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు ఏమనుకుంటారో నా పిల్లలు బాగుండాలి మా పిల్లలు బాగుండాలి మనం బాగుండాలి